మీ వసంత్ వెల్కమ్ పాయింట్ టీవీ ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఒక మర్డర్ చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది రాష్ట్ర కూడాను ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను అటు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వణికిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ యొక్క వీడియో కూడాను చాలా సంచలనంగా మారింది ఆ యొక్క వీడియో చూస్తే ఎవ్వరికి కూడాను అసలు చూడాలి అనిపించిన కూడా పరిస్థితి అయితే ఉంటుంది ముఖ్యంగా అసలు ఎవరు చూసినా సరే ఆ హత్య ఎట్లా జరిగిందంటే చాలా ఘోరాతి ఘోరంగా ఒక యువకుడిని మరొక యువకుడు నరికి చంపిన పరిస్థితి అయితే ఉంది నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక యువకుడి పైన మరొక యువకుడు కత్తితో దాడి చేశాడు ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య అసలు వైరం ఏంటి అనేది కూడాను మన గతంలోకి వెళ్ళి చూస్తే కొద్దివేళ పూర్తి వివరాలు అయితే ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది ఇక ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో రషీద్ వీళ్ళిద్దరికీ మధ్య అసలు సంబంధం ఏంటి అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది ముఖ్యంగా పాత కక్షలే దీనికి ముఖ్యమైన కారణం అని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇక ఈ యువకుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి రషీద్ ప్రభుత్వ వైన్ షాప్లో క్యాషియర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇక ముఖ్యంగా ఈ వైన్ షాప్ దగ్గర నుంచి గొడవ ముదిరిందా లేదంటే గతం నుంచే కూడా వీళ్ళిద్దరికీ పాత కక్షలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా రషీద్ అనే వ్యక్తిని చంపిన వ్యక్తి ఎవరంటే జిలాని ఇక్కడ రషీద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సిపికి సంబంధించిన యువజన విభాగానికి సంబంధించిన వ్యక్తిగా ఒక నాయకుడిగా చెప్తా ఉన్నారు ముఖ్యం కానీ ఇక్కడ పార్టీ గొడవలకు సంబంధం లేదు కేవలం వీళ్ళిద్దరి మధ్య పాత కక్షలే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నిన్న జరిగిన ఈ మర్డర్ ఎక్కడైతే వినుకొడలో జరిగిందో ఈ యొక్క పల్నాడు జిల్లాలో వినుకొడలో జరిగిందో ఈ యొక్క ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రతి ఒక్కరిని కూడాను నివిరిపోయే విధంగా కూడా చేసింది ముఖ్యంగా అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన ఒక యువకుడిని మరొక యువకుడు దారుణంగా నరికి చంపిన పరిస్థితి అయితే ఉంది ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగురు పరిచే విధంగా ఉంది ముఖ్యంగా అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలోనే దాదాపుగా గత రెండు నెలల కాలం నుంచి కూడాను ఒక పక్క నుంచి చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మరోపక్క నుంచి బర్డర్లు మరోపక్క నుంచి అటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదాలు ఇవన్నీ కూడాను రాష్ట్రంలో అసలు ఎటు తీసే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇక నిన్న జరిగిన పల్నాడు జిల్లాకు సంబంధించి వినుకొండలో ఈ యొక్క నరమేదానికి సంబంధించిన దానిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు సో ఒకసారి మనం చూద్దాం అసలు ఆయన ట్విట్టర్ వేదికగా ఏమైనా స్పందించారు ఏం మాట్లాడారని కూడా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది లాండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాటుపడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజులలోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విద్వాంసాలకు చిరునామాగా మారిపోయేది నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతోనే వెనకుండి ఇలా దారుణాలను ప్రోత్సహిస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో పోలీసుల సహాయ యంత్రాంగాలు అన్నింటినీ కూడాను నిర్వీర్యం చేస్తున్నారు అలాగే దీంతో నేరగాళ్లు హంతకులు చెరలేకపోతున్నారు అధికారం శాశ్వతం కాదు హింసాత్మక విధానాలు వేడాలని చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నారు చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరూ కూడా ధైర్యపడొద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు వెనుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా రాష్ట్రంలోనే కూడాను అవినీతి అరాచక పాలన కూడా కొనసాగుతుందని అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే రాక్షస పాలన కొనసాగుతుందని లాండ్ ఆర్డర్ అన్నది కూడా ఎక్కడా కనిపించడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలనే కోణంలోనే ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయని కూడా చెప్పారు కానీ నేను వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ఠగా మారింది నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచెట్టు ముఖ్యమంత్రి సహా కూడా బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటున్నానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది ఇక ముఖ్యంగా ఇక్కడ ఈ రషీద్కి జిల్లానికి మధ్య ఉన్న గొడవలేంటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన యువజన విభాగానికి చెందిన రషీద్ ఒక ప్రభుత్వ మద్యం షాప్లో క్యాషియర్గా వర్క్ చేస్తున్నాడు కానీ దీనికి సంబంధించి జిల్లానికి జిలానికి ఈ యొక్క రషీద్కి మధ్య అసలు గొడవలు ఏంటి అనేది కూడా ఇంకా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా దీనికి పాత కక్షలే కారణం అని చెప్తా ఉన్నారు జిల్లా ఎస్పీ కానీ ఇది పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధించిన గొడవ కాదు అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క హత్య ఘటన ఏదైతుందో నడి పైన అత్యంత క్రూరంగా అంటే అంత కక్షపూరితంగా వీళ్ళిద్దరి మధ్య అంత గొడవలే ఉన్నాయి అంటే నడి పైన ఒక యువకుడిని మరొక యువకుడు హత్య చేస్తున్నాడంటే అంటే కనీసం ఆపే పరిస్థితి లేదు రాష్ట్రంలో కూడా అటుపక్క చూస్తున్న వాళ్ళందరూ కూడా అరుస్తున్నారే తప్ప దగ్గరికి వెళ్ళి ఆపే పరిస్థితి లేదు దగ్గరికి వెళ్తే ఎవరి మీద మళ్ళీ అటాక్ చేస్తాడని చెప్పేసి ఇక జిలాని అనే వ్యక్తిత్తున్నాం మనం ఇక్కడ చూస్తున్నాం రెడ్ సర్కిల్ జిలానీ అలాగే రషీద్ వీళ్ళిద్దరి మధ్య పాత గొడవలే దీనికి ముఖ్యమైన కారణం యొక్క మర్డర్కి ముఖ్యమైన కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది అసలు మనం చూసినట్లయితే గత రాత్రి ఏదైతే వినుకొండలో ఈ యొక్క నరమేదం జరిగిందో ఈ నరమేదం జరిగేటప్పుడు కూడాను అసలు రోడ్డు పక్కన జనాలందరూ చూస్తూనే ఉన్నారు అయ్యో అయ్యో అరుస్తూ ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపిన పరిస్థితి లేదు కానీ అత్యంత క్రూరంగా అత్యంత పాసివికంగా జిలాని రషీద్ని చంపడానికి ముఖ్యమైన కారణాలు కూడా తెలియాలని చెప్పేసి ఇంకా పోలీసుల దర్యాప్తులో ఉంది ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు ఇలాంటి ఘటనలను చోసు చోటు చేసుకోకుండా సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి అలాగే పోలీసు వ్యవస్థ అంతా కూడా చాలా పకడ్బందీగా పహారాలు కాయాలి ఎందుకంటే ఇలాంటి అంటే దాదాపుగా మధ్యరాత్రి కూడా కాదు అది పది లోపు బేబీ ఆ టైంలో జరుగుండొచ్చు ఎందుకంటే జనాలందరూ కూడాను చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో తిరుగుతూ ఉన్నారు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కూడాను హద్దుమీరి ప్రవర్తిస్తున్న ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సో డెఫినెట్లీ పోలీసు వ్యవస్థ దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడాను రాష్ట్రం విడిపోయిన పదేళ్లలో అభివృద్ధి అనేది చాలా తక్కువగా జరిగింది కానీ రానున్న రోజుల్లో అభివృద్ధి జరగాలి మరొక బీహార్ అవ్వకూడదు ఎందుకంటే బీహార్లో కూడా దాదాపుగా ఇలాంటి మర్డర్స్ కానీ ఇలాంటి చేజింగ్లు కానీ ఇలాంటి దారుణమైన నరమేదాలు కానీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో మనం అదర్ వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రం కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నా సరే బట్ ఇప్పుడు మాత్రం చూస్తూ ఉంటే ఇలాంటి మర్డర్లు చూస్తూ ఉంటే అసలు ఏమైపోతుంది యువతంతా కూడాను ఏ విధంగా ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు పట్టపగలు హత్యలు చేయడం నడి పైన హత్యలు చేయడం అందరూ చూస్తుండగానే చేయడం అనేది కూడా చాలా ఘోరం ఇది కూడాను అందరికీ చూసిన వారందరికీ కూడా చాలా భయభ్రాంతులను గురి చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అంతా కూడాను చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పాయింట్ బ్లాంక్ టీవీ నుంచి కూడాను సవినీయంగా కోరుకుంటున్నాం